దీపావళికి సరిహద్దుల్లో సైనికుల మధ్య గడిపారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దులోని రాజౌరి జిల్లాలో రెండు సరిహద్దు సైనిక స్థావరాలలో ఇవాళ ఆయన జవాన్లతో గడిపారు. వారికి స్వీట్స్ తినిపించారు. నేడే పదాది దళ వార్షికోత్సవం కావడంతో మోదీని సైనికులు వారి అధికారులు ఎంతో ఉత్సాహంగా ఆహ్వానించారు. 1947లో పాకిస్తాన్ సైనికులను మన జవాన్లు వెనక్కి నెట్టిన రోజు ఇది. జయ హింద కీ సేనా, జయ హింద, జయ హింద, జయ హింద. భారత్ మాతా కీ జై. సైనికులతో మోదీ దీపావళి జరుపుకోవడం వరుసగా ఇది ఆరోసారి. తొలుత ఆయన సియాచిన్ వెళ్లారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక సరిహద్దు సైనిక స్థావరంలో ఆయన దీపావళి జరుపుకుంటున్నారు. జవాన్లకు స్వీట్స్ తినిపించిన తర్వాత మోదీ కాసేపు మాట్లాడారు. జవాన్లంతా తన కుటుంబ సభ్యులేనని, అందుకే వారితో దీపావళి జరుపుకునేందుకు వచ్చానని మోదీ చెప్పుకున్నారు. కశ్మీర్ ముమ్మాటికి భారత్లో అంతర్భాగమేనన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా స్వాధీనం చేసుకుని తీరుతామన్నారు. और उन्होंने जम्मू कश्मीर को कब्जा करने के लिए ये षड्यंत्र किए, लेकिन मेरी पैदल सेना के जवानों ने उनके सारे मंसूबों पर पानी फेर दिया, चकनाचूर कर दिया और आज आन बान शान के साथ जम्मू कश्मीर भारत का हिस्सा है. कुछ हिस्सा उनके हाथ चला गया, गैर कानूनी तरीके से कब्जा करके रखा हो, और वो कसा कभी भी हमारे दिलों में है. भारत माता की, भारत माता की. ఇవి బులెటిన్.